భారతీయుడు టూ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన భారతీయుడికి సీక్వెల్ భారతీయుడు టూ అని ఇంట్రో పేరుతో రీసెంట్గా దీనికి ఒక టీజర్ వచ్చింది ఈ టీజర్ ఎలా ఉందన్న చూద్దాం లైకా సుభాష్ ప్రెజెంట్ ప్రజెంట్ చేస్తున్న సినిమా ఇది రీసెంట్గా శంకర్ మూవీస్ ఈ సుభాష్ కరణ్ కాంబినేషన్లోనే వచ్చాయి జనరల్గా శంకర్ మూవీస్ ఎక్కువ బడ్జెట్ కోరతాయి కాబట్టి అందరూ ఆయన సినిమాలని ప్రొడ్యూస్ చేయలేరు అందువల్లే కొన్ని కాంబినేషన్స్ రిపీట్ అవడం మనం గమనిస్తూ ఉంటాం అందులో ఈ లైకా ప్రొడక్షన్స్ ఒకటి ఇక్కడ చూసే సుభాష్ చంద్రబోస్ మనకు కనిపిస్తారు అలాగే ఇంకా టీజర్లో మరికొన్ని చోట్ల కూడా సుభాష్ చంద్రబోస్ని మనం చూడొచ్చు అసలు కమల్ హాసన్ మేకప్ కూడా సుభాష్ చంద్రబోస్ మేకప్ లాగే ఉంటుంది ఈ మధ్య నిఖిల్ సిద్ధార్థ మూవీ పై సుభాష్ చంద్రబోస్ కథ మీద ఆధారపడిందని అన్నారు కానీ అది చాలా చెత్తగా తీసుకుంటారు క్రియేటర్ అసలు భారతీయుడు వన్లోనే సుభాష్ చంద్రబోస్ టీంని చూపించడం జరిగింది అప్పట్లోనే గ్రాఫిక్స్లో సుభాష్ చంద్రబోస్ టీంలో కమల్ హాసన్ ఉన్నట్టుగా శంకర్ తీయడం అప్పట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సరే మొత్తం మీద ఆ బోస్ ఇన్స్పిరేషన్తో ఈ స్వాతంత్ర సమర యోధుడు దేశానికి మేలు చేయడం కోసం ఏం చేశాడు అన్నదే భారతీయుడు స్టోరీ ఇక్కడ కూడా మనం కమల్ హాసన్ ఒలగనాయకన్ అనే టైటిల్ దగ్గర కూడా సుభాష్ చంద్రబోస్ని గమనించవచ్చు ఈ సినిమా అనిరుద్ధ్ మ్యూజికల్ ఈ మధ్యకాలంలో చాలా తమిళ సినిమాలకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు ఆఫ్కోర్స్ ఎక్కువ మ్యూజిక్ ఇవ్వడం వల్ల కొన్ని చోట్ల పోలికలు కూడా కనిపిస్తున్నాయి ఈ సినిమాలో మ్యూజిక్ కొంచెం జైలర్ మ్యూజిక్లా కూడా అనిపించింది ఆ కమ్ బ్యాక్ ఇండియన్ అనే సాంగ్ కొంచెం సార్ సినిమా టీజర్ చూస్తే ఉలగ నాయకన్ అన్నాడు లోకనాయకుడు అని తెలుగులో అప్పట్లో దశావతారంలో లోకనాయకుడు అనే పాట కూడా పెట్టారు బట్ తమిళ వాళ్ళు వీలైనంత వరకు ఆ టైటిల్స్ని అలాగే ఉంచడం మనం గమనిస్తూ ఉంటాం ఓకే అది టైటిల్ కాబట్టి హీరో బిరుది కాబట్టి మార్చలేము అనుకోవచ్చు బట్ సినిమాలు కూడా చాలా చోట్ల ఆ టేబుల్ మీద ఉండే పేర్లు మొత్తం డబ్బులు రాకపోతే ఆ న్యూస్ పేపరు టేబుల్ మీద ఉండే పేర్లు అదిగో పోరికి కదిరి వేలట ఇవన్నీ అలా యథాతథంగా వదిలేసా ఎక్కడ కూడా డిజిటల్ కరెక్షన్ చేయనే లేదు ఆ తమిళ పేపరు టైటిల్స్ అన్ని చోట్ల అలాగే ఉంది మరి ఈ నిర్లక్ష్యం ఫుల్ మూవీలో కూడా ఉంటుందా లేక టీజర్ వరకే పరిమితమా ప్యాన్ ఇండియా సీజన్లో కూడా ఇలాగా పక్క భాషకు గౌరవం ఇవ్వకుండా తమ సొంత భాషలోనే పేర్లు టైటిల్స్ ఇవ్వడం కరెక్టా అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి భారతీయుడు వన్లో కొడుకుని చంపేసి కమల్ హాసన్ తాను కూడా రిస్క్లో పడతాడు కానీ ఫైనల్గా బతికే ఉన్నాడని చూపిస్తాడు మళ్ళీ అక్కడి నుంచే ఈ సినిమా కంటిన్యూ అవుతున్నట్టుంది తొంభై ఆరులో భారతీయుడు వన్ వస్తే ఇప్పుడు ఇరవై మూడులో భారతీయుడు వస్తుంది అంటే ఇది ఒక ఇరవై మూడేళ్ళు అదొక నాలుగేళ్ళు దాదాపు ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను తప్పకుండా వస్తాను ఓకే కూడా ఇలాగే పదిహేడు ఏళ్ళ తర్వాత రిపీట్ చేశారు ఓకే సీక్వెల్ అన్నది ఆ వెంటనే వస్తే ఏమో కానీ చాలా కాలం తర్వాత వస్తే మాత్రం కొంచెం కనెక్టివిటీ సమస్యలు ఉంటాయి చూసుకోవాలి మరి అప్పట్లో భారతీయుడు వన్ చూసి చాలా ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఇది ఎలా ఉంటుందో అని చూస్తారు కానీ ఈ తరం వాళ్ళు కనెక్ట్ అవుతారా లేదా అన్నది అంత సులువుగా చెప్పలేము లక్షలు మాత్రమే ఆరున్నర లక్షలు మాత్రమే ఉన్నాయి సార్ ఎనిమిది లక్షలు ఇస్తేనే పోస్టింగ్ అని అతను అడడం సరే భారతీయుడి సినిమా లంచం చుట్టూనే తిరుగుతుంది మొదటి నుంచి సామాజిక అంశాల మధ్య సినిమాలు తీయడం శంకర్ కలవాటు తన మొదటి సినిమా జెంటిల్మన్లో విద్యా వ్యాపారాన్ని ఎత్తి చూపాడు అపరిచితుల్లో సివిక్ సెన్స్ అనే పాయింట్ తీసుకున్నాడు మరి భారతీయుడు టూ కూడా మరి భారతీయుడు వన్ లాగే లంచం మీదే కంటిన్యూ అవుతుందని అర్థమవుతుంది సరే ఇది అందరూ ఊహించేది అందరికీ తెలిసిందే కాబట్టి మరి ఇందులో కొత్తగా ఏం చెబుతాడు ఏం చెప్పబోతాడు మనం ఊహించనిది ఏముంటుంది అన్నదే ఈ సినిమా సక్సెస్కి మెయిన్ కారణం కాబోతుంది కాంట్రాక్ట్ పెట్టండి సార్ మొత్తం డబ్బులు రాకపోతే మేము కాంట్రాక్ట్ ఎప్పుడైనా రద్దు చేస్తాం సో ఈ గవర్నమెంట్ ఆఫీసులు లంచాలు మరి ఆనాటి సీన్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయా ఆఫీసులు అలాగే ఉన్నాయా అంటే ఏపీలో తీసుకుంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇలాంటి వాతావరణం కొంత తగ్గింది సో ఇవన్నీ మళ్ళీ కనెక్ట్ అవుతారా అన్నది ఆలోచించాల్సిన విషయం ఇక మరో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనోబాల లాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో చనిపోయారు అన్నది ఆలోచించాల్సిన విషయం ఇందులో నటించిన నటులు చాలా మంది చనిపోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ భారతీయుడు టూ క్యాస్ట్ అని కొడితే చాలా పేర్లు కోర్స్ ఇదంతా కరెక్ట్ క్యాస్ట్ కదా మనకు తెలీదు ఈ సినిమా మొదలుపెట్టి చాలా ఏళ్ళైపోవడం వల్ల బట్ ఇప్పుడు ఇదో వివేక్ని తీసుకుంటే ఇతను కూడా పాపం కరోనా టైంలో చనిపోయాడు మంచి హాస్య నటుడు అలాగే భారతీయుడు వన్లో కమల్ హాసన్ తర్వాత చాలా గొప్ప పేరు వచ్చింది నెడుముడి వేణు పోలీస్ పాత్రలో చేశాడు మలయాళ నటుడు ఈయన చాలా గొప్ప సీనియర్ నటుడు అద్భుతమైన నటుడు ఈయన కూడా భారతీయుడు టూలో యాక్ట్ చేశారు కానీ ఈయన కూడా ఇప్పుడు లేరు సో ఇలా చనిపోయిన నటుల్ని చూసినప్పుడు మరి అది నాస్టాలజిక్గా ఫీల్ అవుతామా లేకపోతే సినిమాతో డిస్కనెక్ట్ అయిపోతామా అన్నది చూడాలి మరి ఇక క్యాష్ చూస్తుంటే తెలుగు వాళ్ళని తమిళ వాళ్ళని కొంచెం మిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది ఒక పక్క వెన్నెల కిషోర్ ఉన్నాడు మరో పక్క యోగిబాబు ఉన్నాడు ఒక పక్క తెలుగు వాళ్ళకి బాగా అలవాటైన సముద్ర ఖని ఉన్నాడు ఇక కాళిదాస్ జయరామ్ కూడా ఉన్నాడు అంటున్నారు అలాగే ఈ మధ్య పెదకాపు లాంటి సినిమాల్లో ఆడుకాలం నరేన్ లాంటి వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు ఏదేమైనా ఇదొక చిత్ర విచిత్రమైన తెలుగు తమిళ కాంబినేషన్లా అనిపిస్తోంది కమ్ బ్యాక్ ఇండియా అని చెప్పి ఆ ఆధార్ చూపించారు ఈ లంచాలు అలాగే భారీతనం సినిమాలో ఇక్కడ వీపు మీద ఇండియా పచ్చబొట్టు పొడిపించుకోవడం ఏమైనా కానీ శంకర్ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ చాలా గొప్పగా అనిపిస్తాయి మనకి ఇక నటుడు సిద్ధార్థని జనం కొట్టి లోపలికి తోయడం అంటే ఏదో డబ్బులతో ఏదో ఫ్రాడ్ చేశాడని చెప్పి ఆ బ్యాన్లో తోయడం ఇలాంటివి కొన్ని మనం చాలా చూసాం ఒక హీరో అన్యాయంగా ఇలాగా పబ్లిక్ కోపానికి గురి కావడం మా నాన్న నిర్దోషాన్ని నిరూపిస్తానని మళ్ళీ కొడుకు బయలుదేరడం ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి మరి ఇందులో కొత్తగా ఏముంటుంది అన్నది మనం వెయిట్ చేయాల్సిందే మొత్తం మీద ఈ డబ్బు హడావిడి ఈ తాకట్టు పెట్టడాలు పత్రాలు అలాగే గోల్డెన్ బిస్కెట్లు ఇలాంటివన్నీ చూస్తుంటే డబ్బు ఉన్నవాడికి పేదవాడికి తారతమ్యం పెరిగిపోతుంది అన్న పాయింట్ కూడా శంకర్ ఎత్తుకోవచ్చేమో అనిపిస్తుంది ఈ నిలల్ గల్ రవిని కట్టేసి లంచం 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 అంటూ కమల్ హాసన్ టీవీలో అందరూ చూస్తుండగా చంపడం అన్నది అప్పట్లో ఒక గొప్ప సంచలనాత్మకమైన సీన్ స్వతంత్ర దినం మళ్ళీ దాన్ని కూడా ట్రైలర్లో చూపించడం ద్వారా కొంత ఇంట్రెస్ట్ కలిగించాడు ఇక ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ఏంటంటే ఆర్కే లక్ష్మణ్ గారి కామన్ మ్యాన్ క్యారెక్టర్ ఇది పత్రికలో సామాన్యుడి కష్టాలను చూపించేందుకు కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ గారు ఎంచుకున్న పాత్ర ఇది దీన్నే రకరకాల వేషాల్లో చూపించి దాన్ని ఇండియా అంతా నింపి ఇలా ఇలాంటి అద్భుతమైన గ్రాఫిక్స్ అవన్నీ క్రియేట్ చేయడం శంకర్ శంకర్కి కొత్తం కాదు అతను చాలా అడ్వాన్స్గా ఉంటాడు ఎప్పటినుంచో అసలు ఇండియాలో ఎవరికి మోషన్ క్యాప్చర్ అన్న పదమే తెలియని టైంలోనే జీన్స్ సినిమాలో ఐశ్వర్యరాయ్తో మోషన్ క్యాప్చర్ సాంగ్ చూపించాడు అలాగే గ్రీన్ స్క్రీన్ టెక్నాలజీ గురించి జనానికి తెలియని కాలంలోనే ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవ డ్రస్తో డాన్స్ చేయించి చూపించాడు ఇలా శంకర్ మొదటి నుంచి చాలా అడ్వాన్స్డ్ డైరెక్టర్గానే ఉంటూ వచ్చాడు అయితే మరి ఇప్పుడు కాలం మారింది శంకర్ కూడా పెద్ద అయ్యాడు ఇరవై ఏడు ఏళ్ళు అయిపోయింది లోపులోనే శంకర్ని అనుసరిస్తూ అనుకరిస్తూ చాలా మంది డైరెక్టర్లు ఆయన లైన్లోనే చాలా సినిమాలు తీశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సుశీ గణేషన్ కానీ ఆ మల్లన్న సినిమా అలాగే మురుగుదాస్ కూడా కొన్నిసార్లు శంకర్ శిష్యుడే కాబట్టి ఆయన లైన్స్ని అనుకరిస్తూ ఉంటాడు అనుసరిస్తూ ఉంటాడు సో ఇలా తన లైన్లో అనేక సినిమాలు ఆల్రెడీ అనేక మంది డైరెక్టర్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ శంకర్ వచ్చి కొత్తగా ఏదైనా చూపించగలుగుతాడా ఏమైనా శంకర్ శంకరే అని అనిపించగలుగుతాడా అన్నది సినిమా చూస్తే కానీ మనకి అర్థం కాదు ఇక్కడ చూడండి తెలుగు ఇది తెలుగు టీజర్ తెలుగు టీజర్లో రిసీవ్డ్ కాపీ అని కింద వీరశేఖరన్ అని తమిళ్లో రాశాడు కోర్స్ మన కోసం జాలిపడి వీరశేఖరన్ అని తెలుగులో పెట్టాడు అనుకోండి ఎనీవే ఈ భాషని మళ్ళీ మన మీదకి పెట్టాలనే తాపత్రయం కొంత తగ్గించుకుంటేనే మంచిది ప్యాన్ ఇండియా సీజన్లో మొత్తానికి మరి దీపావళి కాంబినేషన్ ఏమో తెలియదు కానీ దీపావళి కూడా పెట్టాడు ఇక్కడ ఇది ఇక ఈ కత్తి తీయడం ఈ బెల్ట్ నుంచి కత్తి తీయడం అనేది అప్పట్లో భారతీయుడు వన్లో చాలా పాపులర్ చేయనది అది కూడా ఖచ్చితంగా రిపీట్ చేస్తాడని తెలుసు ఈ బాబీ సింహ కూడా కనిపించాడు ఆ వేలు తిప్పడం మర్మకళ మనిషి పడిపోవడం మరి డ్యాన్స్ ఎందుకు ఎందుకన్న తెలియదు మనకి సరే ఏదైనా ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇక ఎస్ జే సూర్య కాళ్ళకి గోల్డ్ బూట్లు వేసుకుని డబ్బు మీద నడవడం అఫ్ కోర్స్ లక్ష్మీదేవిని ఎవరు ఎంత డబ్బును వాడినా కానీ తొక్కడు కొంత సినిమా కొంత డ్రామా అవసరం కాబట్టి అవన్నీ ఉంటాయనుకోండి ఇక ఎస్ జే సూర్య తాను డైరెక్టర్ అయ్యి ఉండి వేరే వాళ్ళ సినిమాల్లో కూడా సరదాగా చేస్తూ ఉంటాడు ఇక ఈ ప్లేట్లు కొట్టడం ఇది చూస్తుంటే ఏదో ఏపీ వాళ్ళకైతే మాత్రం ఆ ముద్రగడ పద్మనాభం గారి ఆవేదన గుర్తు గుర్తు రావచ్చు మొత్తం మీద ఇంతమంది ప్రపంచం అంతా ఇలా ప్లేట్లు కొట్టి మొన్న ఏదో చంద్రబాబు గారు జైలుకెళ్ళినప్పుడు కూడా అందరిలా కొట్టేశారని అనారో ఇంత లేదు కానీ ఇంతమంది పిలిస్తే ఫైనల్గా భారతీయుడు వచ్చాడు అన్నది నమస్తే ఇండియా ార్ అక్కడ శంకర్ గారి తాత్పర్యం అనమాట ఇదంతా కూడా గ్రాఫిక్సే ఇంతమందిని కూర్చోబెట్టి డ్రోన్తో తీసారా లేకపోతే గ్రాఫిక్స్లో మిక్స్ చేశారా అన్నది గ్రాఫిక్స్లో కూడా ఖచ్చితంగా చాలా ఈజీగా ఇది మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్యాటర్న్స్ కూడా సేమ్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఈ క్యారెక్టర్స్ కానీ మళ్ళీ ఈ క్యారెక్టర్స్ కానీ సేమ్ అలా కొన్ని చోట్ల చేయొచ్చు ర్యాండమైజ్ చేయొచ్చు కోర్స్ ఏమైనా శంకర్ అనేసరికి కొంచెం ఆ గ్రాఫిక్స్ ఆ గ్రాండ్ లుక్ ఖచ్చితంగా ఉంటుంది మొత్తానికి సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ఆయన రెజిమెంట్లో ఒకప్పుడు పనిచేసిన ఒక నిజమైన స్వాతంత్ర సమర యోధుడిగా కమల్ హాసన్ మళ్ళీ చచ్చి బతికి వచ్చినట్టుగా భారతీయుడు టూలో మళ్ళీ దేశంలోకి అడుగు పెడుతున్నాడు మరి ఈసారి లంచాల మీద పోరాడతాడా ధనికులకి పేదవాళ్ళకి పెరిగిపోతున్న తేడా గురించి పోరాడతాడా అది ఇప్పటి వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అవన్నీ కూడా తేలాల్సిన విషయాలు సో భారతీయుడు బ్యాక్ అని చెప్పి పాత టైప్ మిషన్లో శంకర్ అక్కడ చూపించాడు ఇక్కడ అన్నిటికంటే ఒక మంచి ట్విస్ట్ ఏంటంటే ఈ వేళ్ళు ఈ మర్మకళ మలయాళం ఆ కేరళలో నేర్చుకుంటాడు భారతీయుడు వన్ ఆ వేలే తిప్పగానే మనుషులు పడిపోతుంటారు స్వాతంత్ర బ్యాక్ ఇక్కడ టైటిల్ని లేపడానికి ఉపయోగించాడు ట్రిక్ బాగుంది చూద్దాం స్వాతంత్ర సమరయోధుల త్యాగాల విలువని చెబుతూ దేశాన్ని బాగు చేసుకోవాలనే తపనతో ఒక సమరయోధుడు పడే వేదన ఈ సినిమాలో శంకర్ తనదైన స్టైల్లో బాగా ఆవిష్కరిస్తాడని ఆశిద్దాం కొత్త తరానికి కూడా ఈ సినిమా కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం ఎందుకంటే హిట్ పేరుతో చెత్త తె సినిమా హిట్ చేయాలనే తపనతో హింస పెంచేసి చెత్త తీస్తున్న ఎంతోమంది ఉన్నారు ఈ కాలంలో కానీ దేశానికి మనిషికి మేలు చేయాలనే తపనతో తీసేవాళ్ళు శంకర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది సినిమా ఏమాత్రం బాగున్నా మనం దీన్ని ఎంకరేజ్ చేయాల్సిందే ఎందుకంటే మంచి చెప్పేవాడిని ఎంకరేజ్ చేస్తేనే మరొకడు ఆ లైన్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది జై హింద్ మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి మరి